దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాలపు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, మనుష్య కుమారుడు అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనతో మాట్లాడే సందేశం, అనేకుల కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే సర్వమానవాళి కూడా పాపము చేత నిండి ఉన్నప్పుడు, శాపగ్రస్తమైనటువంటి మనుషులు ఈ లోకములో ఉన్నప్పుడు, ఎవరు కూడా రక్షించలేనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తానే పరలోకముల నుండి ఈ లోకానికి దిగివచ్చి దైవకుమారుడిగా తన విలువైన స్వరక్తాన్ని ఈ లోకములో కాచి నిన్ను నన్ను సర్వమానవాళిని రక్షించుకున్న ఏకైక దేవుడిగా ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. ఆయన విలువలేని మన జీవితాలను తన పరిశుద్ధ రక్తం ద్వారా స్వరక్తమిచ్చి కొని బలిపశువుగా బలిగా అర్పించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడారా, ఎలాంటి పాపాన్నైనా సరే, ఎలాంటి దోషాన్నైనా సరే క్షమించి మన్నించి ఈరోజు ఆయన రక్తంలో కడిగి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ నా జీవితాల్లో అర్పించడానికే దిగి వచ్చాడు. ఎవరు కూడా ప్రాణం పెట్టేవారి లోకంలో లేనప్పుడు, ఎవరు కూడా ఆదుకునేవారి లోకంలో లేనప్పుడు, ఎవరు కూడా మానవ పాపాన్ని పోగొట్టేవారి లోకంలో లేనప్పుడు, ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనే దైవకుమారుడిగా దిగివచ్చి తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఏకైక దేవుడిగా ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ కాలగర్భంలో కలిసిపోయిన వారే. ఈ లోకంలో మానవ పాపాన్ని పోగొట్టే దేవుడు, మానవ జీవితాన్ని క్షమించే దేవుడు, మానవ జీవితానికి మోక్షాన్ని ప్రసాదించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే ఏకైక దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేకుల కొరకు, అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయనే తన్ను తాను బలిపశువుగా అర్పించుకొని శిలువ మరణం పొంది, ఆ శిలువనకి ఉన్నతమైనటువంటి అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు నీ కొరకు నా కొరకు ఆయన చెందవలసి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా. చాలామంది ఈ లోకంలో మత ఛాందస్యవాదులు, మత పిచ్చి కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ఒక తక్కువ జాతికి కులానికి చెందినవాడని అనేక రకాలుగా వర్గీకరిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది, అందరి కొరకు, జాతి కుల మత భేద లింగ భేదం లేకుండా అందరి కొరకు, సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు తన్ను తానే ఆయన క్రయధనము నర్పించి సమర్పించుకొని ఆయన విలువలేని ప్రతి జీవితానికి విలువనిచ్చి ఆయన ఈరోజు నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా చరిత్రలో నిలిచిపోయాడని చెప్పడానికి నేను ఎలాంటి సందేహం లేకుండా ధైర్యముగా చెప్పగలుగుతున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య శిలువ రక్తంలో కడుగబడ్డావా? యేసయ్య శిలువ రక్తంలో విమోచించబడ్డావా? యేసయ్య శిలువ రక్తంలో ఈరోజు నీవు శుద్ధి చేయబడితే దేవుని యొక్క ఉన్నతమైన పరలోక రాజ్యము ఈరోజు నీ కొరకు సిద్ధముగా ఉన్నది. నశించిపోటు కొరకు కాదు, కానీ అనీతిమంతులైనటువంటి మన కొరకు నీతిమంతుడైన యేసయ్యే తానే దిగివచ్చి ఆయన స్వరక్తాన్నిచ్చి క్రయధనముగా విలువ పెట్టి మనలను ఆయన రక్తంతో కొనుక్కొని విలువలేని మన జీవితాలకు విలువనిచ్చినటువంటి దేవుని యొక్క రక్తంలో నీవు కడుగుబడావా? ఒకవేళ కడుగుబడకపోతే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభునితో మాట్లాడుతున్నారు. 2019 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి దిగివచ్చిన దేవుడు, స్వరక్తాన్నిచ్చి సంపాదించుకున్నటువంటి గొప్ప దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎందుకు నీవు దేవుని సన్నిధిలో రక్షించబడకుండా ఇంకా ఎందుకు దూరంగా నీవు వెళుతున్నావు? దేవుని యొక్క హస్తాల్లోనికి రాకుండా ఎందుకు దూరంగా నీవు జారిపోతున్నావు? పడిపోయిన నీ జీవితాన్ని కట్టాలని, పాపములో ఉన్న నీ స్థితిని మార్చాలని, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితిని ఆశీర్వాదంగా కరంగా మార్చాలని దేవుడే తానే దిగివచ్చి తన స్వరక్తాన్నిచ్చి విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నప్పుడు ఆయన రక్తంలో నీవు కడుగుబడితే, విమోచించబడితే ఎంత మేలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు నీ జీవితాన్ని ఈరోజే ప్రభుకి సమర్పించుకో. నీ జీవితాన్ని ఈరోజే పరిపూర్ణంగా
ఆయనకు సమర్పించుకొని ఆయన మాటకు నీవు లోబడితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యములో దేవుడు నిన్ను వారసుడిగా వారసురాలిగా చేయబోతున్నాడు. ఈ మాటలు దేవుడు మనవనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవమగల తండ్రి, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అనేకుల కొరకు అయ్యా విమోచన క్రయధనముగా నీవు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చావని ప్రభా ఈ దినం మాతో మాట్లాడావు. నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరి కొరకు విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టిన దేవానికి స్తోత్రాలు. అయ్యా విలువైనటువంటి ప్రభా నీ యొక్క రక్తాన్ని మా కొరకు ధారపోసి విలువలేని మా జీవితాలను క్రయధనముగా ప్రభా నీవు నైనా కొనుక్కున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బిడలు అయ్యా ఈ మాటలు ఆలకిస్తున్నారు, రక్షణ లేని బిడలకు రక్షణ దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా పాపిని రక్షించండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడన్న వాగ్దానము వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు అంటే అందరికీ దేవుడై ఉన్నాడని ప్రభు ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి నీ కృపను చూపించమని అడుగుతున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎంతమంది అయితే బిడలు అయ్యా నీ మాటలు ఆలకిస్తున్నారు, ప్రతి ఒక్క బిడల ప్రభా నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నీ చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపించమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రభా బిడలు ప్రభా కలిసి నిన్ను ఆరాధన చేయడానికి అయ్యా నీ మందిరాలకు వస్తూ ఉండగా ప్రతి ఒక్క బిడకు ప్రభానైనా సమయాన్ని అనుకూలపరచమని అడుగుతున్నాం. ప్రభానికి స్తోత్రాలు. ఏ దినమంతా నీ శిలువ ధ్యానమును ప్రభా అయ్యా నీ మరణ పునరుద్ధానపు అయా శక్తి ధ్యానమును ప్రభా మేమునైనా ధ్యానించే కృపను దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరమునైనా నీ సన్నిధిలో అయ్యా ఆనందించి సంతోషించి నీ ఉన్నతమైనటువంటి జీవాన్ని మేమందరం కూడా పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.